బాహుబలిపై రోజుకో రూమర్ పూటకో ఆసక్తికరమైన విషయం బయటకొస్తున్నాయి. మంచో చెడో అది కూడా సినిమాకి కావలసినంత ప్రచారం చేసి పెడుతోంది. ఇప్పుడు మరో హాట్ టాపిక్ టాలీవుడ్లో షికారు చేస్తోంది. అదేంటంటే రాజమౌళిపై ప్రభాస్ చాలా కోపంగా ఉన్నాడట. అందుకు బలమైన కారణం కూడా ఉంది. బాహుబలి పార్ట్ 1లో ప్రభాస్ అపియరెన్స్ గంటసేపు కూడా లేదట. 2 గంటల 35 నిమిషాల సినిమాలో ప్రభాస్ కనిపించేది గంటే అంటే అభిమానుల హృదయాలు తల్లడిల్లక మానవ్. పైగా ఈ సినిమాలో ప్రభాస్ ది లేట్ ఎంట్రీ అని తెలుస్తోంది. సినిమా మొదలైన 1 గంట వరకు ప్రభాస్ కనిపించడని చెప్పుకుంటున్నారు. ఫ్లాష్ బ్యాక్, చైల్డ్ ఎపిసోడ్లకే 1 గంట కేటాయించారట. మిర్చి తర్వాత నేను నా ఫ్యాన్స్ కి కనిపించి 2 ఏళ్లు దాటింది. బాహుబలిపై వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్లను సంతృప్తి పరచకపోతే ఆ ప్రభావం సినిమాపై పడుతుంది అని రాజమౌళికి సర్దు చెప్పే ప్రయత్నం చేశాడట ప్రభాస్. ఇప్పుడు పార్ట్ 2లో కీలక ఎపిసోడ్ ని పార్ట్ 1లోకి మార్చి ప్రభాస్ పాత్ర నిడివి ఇంకాస్త పెంచాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో బాహుబలి స్క్రీన్ ప్లే కాస్త మారుతుంది. ఆ ప్రభావం సినిమాపై ఎంత ఉంటుందనే విషయంపై రాజమౌళి సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు వినికిడి. మొత్తానికి రాజమౌళి ఎడిటింగ్ టేబుల్ దగ్గర బిజీగా గడుపుతున్నాడు. అవుట్పుట్ అటు ప్రభాస్ ని ఇటు ఆయన ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా ఉండాలి కదా.